రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా హరీష్ రావు. హరీష్ రావు చెప్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకో నువ్వు. అరే ఈ చిన్న ఇష్యూకు గోమారంకి వచ్చే అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. అరే మాధవ్ రెడ్డి ఎవరయ్యా, నిన్నటి దాకా మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిండు. ఇక్కడ సుధీర్ రెడ్డి, సుధీర్ రెడ్డి డైనమిక్ గా మెదక్ జిల్లా టీఆర్ఎస్ వి అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇది వాళ్ల గ్రామం, అంటే వీళ్ళిద్దరు పార్టీ మారంగానే గుండాలైపోయినారు. హరీష్ రావు తెలివిండి మాట్లాడుతున్నావా, సోయిని మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎందుకు లెచ్చగొడుతున్నావా, ఏం అవసరం నీకు వచ్చేది ఇక్కడ గోమారం, ఏమి అడిగిటో లేడనుకుంటున్నావా, అరే ఏం మాట్లాడుతున్నావు రా పైను, అది పొందీడు పొంది పొంది. వీడు ఏం మాట్లాడుతుండు, వీడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుండు, వీడు ఏమంటుండు ఇట్లా అంటుండు, ఇది మీనింగ్ తెలుసా ఏందో, కంభంలో చేస్తుండంట. అరే కుటుంబ పాలన ఇది చూడు, ఇదేంది ఇది అర్థం, వాట్ డస్ ఇట్ మీన్? అరే యూజ్లెస్ ఫెలో, కామన్ సెన్స్ ఉందా నీకు, ఇదంటే ఏంది అర్థం, ఇది నీకు అలవాటు రా భయ్, నీకు ఇది ఇది అలవాటు, మాకొవరికి ఇట్లా అలవాటు లేదు, మేము ప్రొఫెషనల్స్ కాదు, ఈజ్ ఏ ప్రొఫెషనల్, ఇలా అంటే అర్థమేంది, వాట్ డస్ ఇట్ మీన్? అంటే వీడు మాట్లాడితేనేమో సంసారం, మేం మాట్లాడితే అంతేనా? అరే ఎక్కడ పోతుంది సిస్టమ్, బంద్ చేయి ఇది. మీరు దయచేసి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న ఒకసారి ఆ వీడియోను మరోసారి మీరు క్లారిటీగా చూడండి, ఏం మాట్లాడుతుండో అతను, కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుండు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను కాలతో దండండి ఢిల్లీలో, ఇది మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.